ఎంతో రుచిగా ఉండేటువంటి మిక్స్డ్ లీఫీ వెజిటబుల్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దాని గురించి ముందుగా బాణాలు పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. 4-5 పచ్చిమిర్చి స్లిట్ చేసి యాడ్ చేసుకున్నానండి. దాంట్లో 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని చక్కగా ఫ్రై అవనిస్తున్నాను అనమాట. నేను ఆకుకూరలు ఏమేమి తీసుకున్నానంటే పాలకూర, చుక్క కూర, బచ్చలి కూర, సోయా కూర, మెంతి కూర, అదే విధంగా కొంచెం పుదీనా తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఉల్లిపాయ మిశ్రమం వేగిన తర్వాత వాటన్నిటిని యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇంత ఉన్నట్టుగా అనిపిస్తుందండి, కానీ మగ్గిపోతుంది. మూత పెట్టి 1-3 నిమిషాలు మగ్గించుకుంటే చక్క మగ్గిపోతుందండి. లోపు 1-2 పొటాటోస్ తీసుకుని విడిగా ఫ్రై చేసుకుంటున్నాను. అదేవిధంగా 1 8 వెల్లుల్లి డబ్బులు 1 టీ స్పూన్ కారంలో దంచుకుని పెట్టుకుంటున్నాను. వెల్లుల్లి కారం రెడీ చేసుకున్నాను. ఈ లోపు చూసారా, ఆకుకూర మొత్తం చక్కగా మగ్గిపోయి దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటామండి. మిక్స్ చేసుకుని దీన్ని చక్కగా ఎగరనేస్తామన్నమాట. చూసారా, చక్కగా మనకి ఎగిరిపోయి మనం వేసిన ఆయిల్ అంతా సెపరేట్ అవుతున్న క్రమంలో పక్కనే మనము ఆలూ ఫ్రై చేసుకుంటున్నాం కదండి, ఆ ఫ్రై అయినటువంటి ఆలూ మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేసుకుంటాం అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇంకా మనం సర్వింగ్ డిష్ లోకి తీసుకుని సర్వ్ చేయడమేనండి. అసలు ఎంత రుచిగా ఉంటుందో డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. పైగా చాలా హెల్దీ కూడా. ఇంకా దీని కాంబినేషన్లో నేను రసం కూడా చేశానండి. ఇంకా ఈరోజు రెసిపీస్ వచ్చేసి క్యాలీఫ్లవర్ టమాటా మసాలా ఫ్రై, అదేవిధంగా మిక్స్డ్ లీఫీ వెజిటబుల్ విత్ పొటాటో అండి, అదేవిధంగా రసం అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైంది.